2018 జూలై 31st ఎందుకు డుమ్మా కొట్టింది మరి బీజేపీ ఎంపి బీసీ కమిషన్ కు జాతీయ స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తున్నారనే బిల్లుని ఎగ్గొట్టడం కోసం బలవంతంగా దాన్ని పాటించి ఎంత అన్యాయం కాలం గమనిస్తలేరా బీసీలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బీసీలు పూలే కంటే అవతరి కాలం ఉన్నారు ఇంకా ఏం తెలవదులకు అనుకుంటారు పూలే వచ్చిన తర్వాత సాగు మారా వచ్చిన తర్వాత చదువుకున్నారు రాజ్యాంగాన్ని చదువుకున్నారు మీరు ఏ కుట్రలు చేస్తున్నారో గమనిస్తారు ఇదే బీజేపీ పార్టీ క్షత్రియుల కోసం పనిచేస్తుంది వైశ్యుల కోసం పనిచేస్తుంది మన బ్రాహ్మణుల కోసం పనిచేస్తుంది బీసీల కోసం ఎక్కడ పనిచేసిన దాకాలు 1992 సంవత్సరంలో వీపీ సింగ్ గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వీపీ సింగ్ గారు డెహ్రాడూన్ రాజసంస్థానం బిడ్డ డెహ్రాడూన్ రాజపుత్రుడై ఆయన బీసీ రిజర్వేషన్ బిల్ మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఒకవైపు బీజేపీ ఒకవైపు కమ్యూనిస్ట్ బీసీ మండల్ కమిషన్ ని ఇంప్లిమెంట్ చేసినావు కాబట్టి నీ మద్దతును ఉపసంహరించుకుంటున్నాడు పాపం ఆయన ప్రధానమంత్రి పదవి ఆయన ప్రధానమంత్రి పదవి పోయినా ఆయన బీసీల కోసం నిలబడి పనిచేసింది ఆయన ఒక రాజపుత్రుడు ఒక రాజపుత్రుడు సార్ మీరు బీసీ బిజినెస్ పెట్టారు కదా నరేందర్ గౌడ్ గారు ఓన్లీ గోల్డ్ కోసమే పనిచేస్తున్నారా లేకపోతే అందరు బీసీలను నడుపుకుంటారు అందరు బీసీల కోసం పనిచేస్తున్నామండి మా ఆర్గనైజేషన్ లో చూడండి అధికార ప్రతినిధి ఆలోచించి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో మనం అసెంబ్లీలో చూసుకుంటే ఎంతమంది గోల్డ్ ఉన్నారు ఎంతమంది యాదవ్ ఉన్నారు ఎంతమంది ఒడ్డెరాకులు వస్తూ ఉన్నారు మీరు సరే వేరియేషన్ చేసుకోండి పద్మశాలు ఎంతమంది ఉన్నారు ఇంకా వేరే వేరే కులాలు ఎంతమంది ఉన్నారు గౌళ్ళది ఆధిపత్యం అని నేను అనుకున్నాను దాన్ని మీరు అడిగింది నాకు అర్థమైంది పార్లమెంట్కు అసెంబ్లీకి జిల్లా పరిషత్ చైర్మన్గా గౌడ కులస్తులు యాదవ్ కులస్తులు లేదు కదా మిగతా వాళ్ళు కూడా మేమేమంటున్నామంటే అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ అగ్రకులాలతో ఓపెన్ ఫైట్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రకులాలతో ఓపెన్ ఫైట్ వరంగల్ ఎంపీ ఉన్నాడండి వరంగల్ ఎంపీ ఉన్నాడండి పసునూరు దయాకర్ వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ అంటే ఇంకొక ఎస్సీనే పోటీ చేయాలి కానీ అగ్రకులం పోటీ చేయడానికి లేదు కదా బీసీలు గెలిచే వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా వీర యువతులు బాంబులు ఎత్తులు కాదు అక్కడ గెలవడం అంటే బీసీ నియోజకవర్గాల్లో బీసీలు గెలుస్తున్నారంటే మామూలు వ్యక్తులైతే గెలవరా వాళ్ళు ఎంతో హార్డ్ కోర్గా పనిచేస్తే వాళ్ళు ఎంతో త్యాగం చేస్తే గెలుస్తారు తప్ప మామూలుగా గెలవరు ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ లేదు వీళ్ళు ఎవరితో కొట్లాడుతున్నారు ఎంతో సంపన్నవంతులు ఎన్నో ఆర్థిక వనరులు ఉన్న వాళ్ళతో కొట్లాడి గెలుస్తున్నారు జనరల్ కేటగిరీలో గెలుస్తున్నారు వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఒక్క గౌడ్లో యాదవ్లో ముందు కాపులో గెలిస్తే తయారే ఏమంటే కిందోళ రిజర్వేషన్ అయితేందుకు మొన్న కూడా స్థానిక సంస్థ రిజర్వేషన్లలో మేము కొట్లాడి నేను నరేందర్ గౌడ్ కొట్లాడి నేమని స్థానిక సంస్థల్లో ఇచ్చే రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూపు డి గ్రూప్ ఏకిని ఏ గ్రూపు ఇప్పుడు మనకి ఏదైతే విద్యా ఉద్యోగ రంగాల్లో రేషియో ఉందో ఆ రేషియో ప్రకారమే స్థానిక సంస్థలు కూడా ప్రకటించాలని మేము కొట్లాడి మేమే ఫైట్ చేస్తాం ఖచ్చితంగా ఫైట్ చేస్తాము ఇంకా ఇట్లా లేదు సో టీబీసీఎస్ఎస్ ఆర్గనైజేషన్ చట్టపరంగా కొన్ని ఉంటాయి ఏంటంటే పరిధులు ఉంటాయి అవన్నింటినీ అధిగమించుకొని పనులు చేయాల్సి వస్తుంది అప్పుడు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు మీ చట్టానికి లోబడి పనిచేస్తాం రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజ్యాంగబద్ధంగానే రిజిస్ట్రేషన్ రాజ్యాంగానికి లోబడే పనిచేస్తుంది రాజ్యాంగ హక్కులు బీసీలకు వచ్చేటప్పుడు కోట్లు మా స్లోగన్ కూడా రాజ్యాధికారమే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని స్లోగన్ అంతే తప్ప రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ పార్టీలలో ఉండేటటువంటి ఒక నాయకత్వాన్ని చూపిస్తారు మీరు ఇలా అడిగారు బండి సంజయ్ గారు బీసీ అంటే బండి సంజయ్ గారు బీసీఏ మా అన్ననే మా బీసీఏ కానీ ఆయన కింద ఉండేటటువంటి నాయకత్వం జిల్లా నాయకత్వం మండల నాయకత్వం తాలూకా నాయకత్వం అక్కడ ఉండేటటువంటి వాళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకత్వం విద్యార్థి నాయకత్వం అంతా రెట్లే ఉంటుంది చూసుకుంటాం అంతా రెట్లే ఉంటుంది నరేంద్ర మోదీ బీసీ ప్రధానమంత్రి కూర్చోబెడతారు ఆయన క్యాబినెట్ మొత్తం బాపంలో ఉంటుంది వేటలు ఉండే అవకాశమే లేదు ఉంటే బ్రాహ్మణులు లేకపోతే అంటే ఒక ముఖాన్ని ఒక ఉత్సవ విగ్రహాన్ని
ఒక దిష్టి బొమ్మని వాళ్ళ దృష్టిలో దిష్టి బొమ్మ మా దృష్టిలో ఒక ఉత్సవ విగ్రహాన్ని కూర్చోబెట్టి దండుకునే వ్యవహారం దోపిడీ చేసే వ్యవహారం మీ ఎజెండా ఏంటి బీసీలను ఇంకా చైతన్యవంతం చేస్తాం పొలిటికల్ ఎజెండా పొలిటికల్ ఎజెండా చెప్తాను బీసీలను ఇంకా చైతన్యవంతం చేస్తాం ఓటుని ఎంత పవిత్రమైనదో ఓటుని చెప్తున్నాం మేము ఓటుని ఎట్లా మనం ఉపయోగించుకోవాలనుకుంటే చెప్తున్నాం ఓటుని మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకోకపోవటం వల్లే మన మీద దోపిడీ జరుగుతుందని ఓటు బ్యాంకును కూడగడతాం ఏదో ఒక రోజు ఈ అగ్రకులాల ఆధిపత్యాన్ని కూడా అది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన ఏజెంట్ సీఎం కుర్చీ కావాలి సీఎం కుర్చీ కావాలి బీసీ సీఎం సీఎం బీసీ అవుతాడు ఆ సీఎం మాకు బీజేపీ సీఎం అయినందుకు బీసీ మాకు కాంగ్రెస్ సీఎం అయినందుకు మాకు కావాలి కానీ అది మా ఆత్మగౌరవ సమస్య దాన్ని మేము స్వాగతిస్తాం కానీ పూర్తి స్థాయిలో బీసీ సమస్యల కోసం పనిచేసే సీఎం ఇప్పుడు మా నరేంద్ర మోదీ పిఎం అయిందండి ఎప్పుడు పిఎం కాలే బీసీ పిఎం ఏం ప్రయోజనం చెప్పు రేపు నరేంద్ర మోదీ పిఎం అయినట్టే ఉంటుంది బీసీ సీఎం ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి పండు అక్కడ బీసీ రాజ్యం మంచి బీహార్కి పండు అక్కడ బీసీ ముఖ్యమంత్రి వాళ్ళు లల్లు ప్రసాద్ నితీష్ కుమార్ లల్లు ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ శరద్ యాదవ్ మన ఉత్తరప్రదేశ్ పోండి అక్కడ బీసీలు ఎస్సీలు అంతా కలిసి బీఎస్పీ పార్టీ పెట్టి బ్రహ్మాండంగా బీఎస్పీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి మార్పులు వచ్చినాయి బీజేపీ పార్టీ అధికారంలో ఎటువంటి మార్పులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి మార్పులు వచ్చినాయి చూస్తే మీకు అర్థమైంది పేదల కోసం పనిచేసేటటువంటి నాయకత్వం వాళ్ళ దగ్గర నుంచే రా వాళ్ళ స్వయం నిర్ణయాధికారం ఉండాలి ఇప్పుడు రాజ్యాధికారం అంటే స్వయం నిర్ణయాధికారం స్వయం నిర్ణయాధికారం అంటే ఏంటంటే మరి నీకు ఢిల్లీ భాష గడీ భాష ఉండడం కష్టం నువ్వేం చేయదు ఇప్పుడు మా కడియం శ్రీ గారు కడియం శ్రీ విద్యాశాఖ ఆయన ఎస్సీ సోదరుడు ఎస్సీ కులానికి సంబంధించిన సోదరుడు ఆయన చదువుకున్నంత రిజర్వేషన్ ఆయన లెక్చరర్ జాబ్ చేసింది రిజర్వేషన్ ఆయన మన ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి రిజర్వేషన్ లేకపోతే ఏమైంది అంటే ఆయన చెప్తుంది కదా పాపం ఆయన చెప్పిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఇప్పుడు మహమూద్ అలీ ఉన్నాడు ఆయన ముస్లిం చార్మినార్ని కూడగొట్టాలి ఉస్మానియా హాస్పిటల్ని కూడగొట్టాలి అంటే మహమూద్ అలీ ఏమన్నారు జనరల్గా వేరే మైనారిటీలు అయితే ఏమంటారు నయోతా కుదరదు భయాలి అది ఆయన ఏమన్నారు సత్య సేవానికి ముందు ఎన్ని రోజులు ఉంటాం చేయాల్సిందేవా తేడా అట్లుంటుంది తేడా ఇప్పుడు బీసీలు ఉంటారు ఇప్పుడు మనం కేసీఆర్ ఏమన్నారు దళిత ముఖ్యమంత్రిని చేస్తాను ఏమో తలను అనుకుంటా అది ఇదే నేను చెప్పిన ఉద్యమంలో సరే మనం అందరం కూడా స్వాగతించడం హర్షించడం సార్ గొప్పకూడదు అనుకున్నాం మీరే ముఖ్యమంత్రి ఉండాలా సార్ అని చెప్పి ఆయన పక్షాలు ఉండే దళితులే పోయి ఎంకరేజ్ చేసి సార్ మీరు లేకపోతే నేను చచ్చిపోతాను కానీ కృష్ణా అని చెప్పచ్చు కృష్ణా మీద వస్తున్నాడు ఆయన దళితులు మీరే ఉండాలి సార్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలా దళిత ముఖ్యమంత్రిని చేయాలి బీసీ ముఖ్యమంత్రిని చేయాలని మేమందరం డిమాండ్ చేస్తుంటే ఒక దళిత ప్రముఖ నేతలు ఏమన్నారు తెలుసా మేము ముఖ్యమంత్రి అయ్యి ఏం చేయాలి మాకు రాజ్యం ఎటు చేయాలో తెలియదు జానారెడ్డి గారు ఉన్నారు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆర్రెడ్డి గారు ఉన్నారు ఈ రెడ్డి గారు ఉన్నారు మాకెందుకండి ముఖ్యమంత్రి పదవి అని చెప్పాను అటువంటి నాయకులు ఉంటారు నుంచి కాదు ఎవరైనా సరే బీసీ సీఎం అయితే సార్ ఆ కుర్చీ కావాలి ఆ కుర్చీలో బీసీలో అదర్ క్యాష్ అన్న పర్లేదా ఓన్లీ గౌడ్ అట్లేం లేదు ఎవరైనా గౌడ్ కానీ అట్లేం లేదండి నేను నా ఇప్పుడు మీరు చూడు నా పక్కన ఒక దొంగలైన ఎప్పుడైనా మీరు చూడు నేను ఎంతోమంది నన్ను ఎంబీసీ నాయకులు చాలామంది ప్రశ్నించారు అంత గౌన్లో లేదు సంఘాలు చేయాలి మా సంఘానికి నేను అధ్యక్షం చేస్తే రావే నేను అవ్వలేదా రమ్మని ఇప్పటికైనా నేను చెప్తున్నా మంచిగా పనిచేసి జీలుందని రమ్మని మా ఆలోచన ఉంటా ఆయన చేయడం లీడ్ చేయను ఆయన కింద నేను పనిచేస్తాను ఎవ్వరు వచ్చా సార్ ఇంకా ఇప్పుడు బీసీ లోన్ల గురించి మాట్లాడుతున్నాను పర్సనల్గా నేను బీసీ నేను ఒక మూడు సార్లు లోన్ అప్లై చేస్తే మూడు సార్లు చెప్పాను అట్లా నా ఫ్రెండ్స్ చాలామంది ఒక పర్సన్ రిజెక్ట్ కాలే ఓల్డ్లో ఉంది లిస్ట్ అవుట్ చేసి పెట్టింది నేను చెప్పిన 5,75,000 మంది చేసి పెట్టింది తర్వాత ఆ వెబ్సైట్ క్లోజ్ చేసింది ఎవరు చేసుకోవడానికి అవకాశం లేదు రిజెక్ట్ కాలేదు లిస్ట్ అవుట్ చేసి పెట్టింది కానీ అది ఇయ్యదు మనకు
సర్ప్లస్ బడ్జెట్ ఉన్నప్పుడే ఇయ్యలేదు. కరోనా దెబ్బకు 150 కోట్లు 150 వేల కోట్లు ఇంకా అప్పులు ఇస్తాను కోరుతున్నాం సీఎం. ఇక అయ్యే అవకాశం కూడా నాకు లేదు. మళ్ళీ ఏదైనా ఎలక్షన్ల మూమెంట్లో కొంతమంది 10,000 మంది 10,000 మంది ఇస్తారు తప్ప అంతకంటే. ఇప్పుడు మీరు ఇచ్చేందుకండి కర్ణాటక రాష్ట్రానికి పోతే, తమిళనాడు రాష్ట్రానికి పోతే, ఈ కోవిడ్ ఉన్నది పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పద్మశాలులకు నిన్న మన నేత వరకు ఒక్కొక్కరు 10,000 సార్ ఆటో దొరుకునే వాళ్ళకి ఇచ్చి 10,000 అదంతా ఎవరు ఉంటుంది? బీసీ వర్గాల వాళ్ళే, శ్రామికులు ఉండే వాళ్ళంతా కూడా బీసీ వర్గాల వాళ్ళు. పక్కన ఈరోజు బెంగళూరులో బీజేపీ ప్రభుత్వం అక్కడ కూడా బీసీ కులవృత్తుల వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తుంది, తమిళనాడులో ఇస్తున్నారు వాళ్ళ భక్తుల రూపం. మరి ఇక్కడ ఎటువంటి చర్యలు లేవు కదా? 1,500 రూపాయలు ఇచ్చారు, కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చినాయి. ఆ బియ్యం తినేటట్టుకు ఉండవు, అటువంటి బియ్యం పంపిణీ చేస్తారు. అటువంటి ప్రజా పంపిణీయే దరిద్రంగా ఉంది ఇక్కడ, సరిగ్గా లేదు. చాలామంది బియ్యం తీసి రోడ్ల మీద బారపడిపోతుంది. అటువంటి వ్యవస్థ ఉంది. వృత్తి కులాల వాళ్ళని అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఆయా ఫెడరేషన్ల ద్వారా వాళ్ళకు మీరు ఆర్థిక సహాయాన్ని చేస్తే వాళ్ళు కూడా మానసిక ధైర్యంతో బతుకుతారు. కేసీఆర్ గారికి మంచి పేరుంది, ఆయన చేస్తే బాగుంటుంది అనేది మనం ఇది పొలిటికల్ పార్టీగా చేంజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఎటువంటి ఆలోచన ఏం లేదు సార్, ఇప్పటికైతే పొలిటికల్ పార్టీగా చేయాలని. ఎందుకంటే మేము బీసీల కోసమే పూర్తి స్థాయిలో పనిచేయాలి. బీసీ సమస్యల మీదనే చేయాలనుకుంటున్నాం పూర్తి స్థాయిలో. ఆర్ కృష్ణ గారు పొలిటికల్ పార్టీ పెడతానంటుంది, ఆయనకు ఆ ఏజ్ ఉంది, పెద్ద మనిషి, ఆయన ఇప్పటి నుంచి పనిచేస్తున్నాడు. ఆయన పెడితే మాత్రం మేము ఆయన పూర్తి స్థాయిలో మద్దతు చేసి రాజ్యాంగీకారం జరిగిస్తారు. 60% ఉండదు, ఎన్ని సీట్లు ఉండాలి మన తెలంగాణ? మనకు 50% అనుకుందాం, 50% మాకు 60 సీట్లు ఉండాలి కదా, 68 సీట్లు ఉండాలి కదా, దగ్గర దగ్గర ఒక 8 ఎంపీలు ఉండాలి కదా, 7 ఎంపీలు ఉండాలి. అసలు అది లేనే లేదు, మన ఓట్లు మనం వేసుకున్నప్పుడే వస్తుంది. లేదా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలి, చట్టసభలో బీసీ రిజర్వేషన్. పార్లమెంట్లో 556 మంది ఎంపీలు ఉంటే, 500 ఎంపీలు ఉంటే వాళ్ళలో సగం సీట్లు మాకు వస్తాయి. వద్దన్నప్పుడు వీళ్ళు లేకుంటుంటారు. బీసీఏ నిలబడాలి కదా, చిన్నోడైనా పెద్దోడైనా బీసీఏ నిలబడలేదు. ఎస్సీ ఎస్టీ సోదరులు వాళ్ళు ఇప్పుడు సీతారాం నాయక్ అని చెప్పేసి మన మహబూబాబాద్ నుంచి గెలిచిండు, ఆయన నుంచి పెద్ద జాబ్ చేసుకున్నాడు, వచ్చి ఎంపీ అయింది, ఎంపీ గెలిచిండు. ఎస్సీ ఉన్నా కూడా ఎమ్మెల్యే అయినా కూడా బ్యాక్గ్రౌండ్లో కింగ్ మేకర్ వచ్చేసి రెడ్డి. నేను మేమనేది అదే బీసీ ముఖ్యమంత్రి కావాలి, స్వయం నిర్ణయాధికారం ఉన్న ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు మన తెలంగాణకు స్వయం నిర్ణయాధికారం ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కూడా స్వయం నిర్ణయాధికారం ఉన్న బీసీ ముఖ్యమంత్రి కావాలి. స్వయం నిర్ణయాధికారం అంటే నేను ఎట్లా అంటున్నానంటే, కేసీఆర్ గారు ఉన్నారండి మన చిత్తపడకు ఒక ఫోన్ చేసింది, అరే ఇంటికి 10 లక్షలు ఇస్తా బిడ్డ నేను రోజు, నేను ఉన్నాను మీరంతా బాగుపడారా, చింతమడకలు ఎంతమంది ఉన్నారో అంతమంది కంటే ఆయన వాళ్ళ ఊళ్ళో అందరూ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసుకో, తప్పులేదు దాంట్లో చేసుకోవాలి. అటువంటి ముఖ్యమంత్రి బీసీలకు ఒక ఆయన కావాలి, మాకు అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని మేము తయారు చేస్తాం, అటువంటి వ్యక్తిని మేము గెలిపిస్తాం, చూపిస్తాం. బీసీల ఓట్లు బీసీలు వేసుకోగలిగితే బీసీ సోదరులకు మీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, బీసీల ఓట్లు బీసీలకు భేషజాలు లేకుండా వేసుకోగలిగితే, ఎస్సీల ఓట్లు అక్కర్లేదు, ఎస్టీల ఓట్లు అక్కర్లేదు, మైనార్టీల ఓట్లు అక్కర్లేదు, అగ్రకులాల ఓట్లు అసలే ఓట్లు 40% ఉంటారు, అగ్రకుల ఓట్లు వాళ్ళకు సార్. అయితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 35 నుంచి 40% ఓట్లు ఎవరికి వస్తే వాడే ఉంటున్నాం, వాడి పార్టీ అధికారంలో. ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రం, ఒకప్పుడు పెద్ద రాష్ట్రం కాదు, చిన్న రాష్ట్రం. పొద్దుగాలు లేస్తే సాయంత్రం ఓ రౌండ్ ఇది రాస్తుంది, రౌండ్ కొట్టుకోవచ్చు పెద్ద ఇది కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి మన వాళ్ళని మనం ఎన్నుకోవాలనేటువంటి వేస్తే మాకు అది పెద్ద సమస్యనే కాదు. ఆ విధంగా గ్రామీణ స్థాయిలో, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నాయి. చాలామంది యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఆ విధంగా డిస్కషన్ చేస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘమనే కాదు, బీసీలో పుట్టిన ప్రతి బిడ్డ ఆ విధంగా డిస్కషన్ చేస్తుంది. ఆ మార్పు తొందరలోనే వస్తుందని మనం ఆశిస్తాం, ఖచ్చితంగా వస్తుంది. ఎడ్యుకేషన్ వైజ్ ఎలా ఉన్నారు?
ఎడ్యుకేషన్ వైజ్ మనకి ఈ బీసీస్కి ఎడ్యుకేషన్ వైజ్ ఇంకా ఏమన్నా జరిగితే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది అదేనండి, బీసీలకు చాలామందికి ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేటప్పుడు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే లక్షల మంది ఇంజనీర్ లేదు. ఇప్పుడు దాన్ని కుదించింది దాన్ని పారామీటర్స్ పెట్టి ఇంత ర్యాంక్ ఉండాలి, 10,000 ర్యాంక్ వరకు ఉంటేనే మేము ఇస్తాము, తర్వాత ఉంటే కూడా మేము ఇస్తాము, 35,000 మేము ఇస్తాము, మిగతా మీరు పెట్టుకోండి. ఇప్పుడు సిబిఐటి కాలేజ్ ఉంది, సిబిఐటి కాలేజ్లో మంచి ర్యాంక్ వచ్చింది, కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది, తన దగ్గర 20,000-10,000 ఏమో వాళ్ళకు ర్యాంక్ వచ్చిందండి. అక్కడ ఆ కాలేజీలో 250,000 ఫీజు ఉంది, గవర్నమెంట్ 35,000 మిగతా ఒకటి చదువు. మేమనేది ఏంటంటే నువ్వు ర్యాంక్ చూడు, ప్రతి కాలేజీలో ప్రభుత్వంలో ఏమిటికి కన్వీనర్ కోటాలో వచ్చేటటువంటి ప్రతి సీటుకు ప్రభుత్వం 35,000 కడుతుంది. నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా సరే, నీ ఫ్యాకల్టీ ఉన్నా సరే, నీ బిల్డింగులు ఉన్నా సరే, ఇవన్నీ ఏం చెప్తారు, పెద్ద పెద్ద బిల్డింగులు చూపించి, మెత్తటి మెత్తటి కుర్చీలు చూపించి, కలర్లు వేసిన క్లాస్ రూములు చూపించి, 4 ఫ్యాన్లు చూపించి, మా దగ్గర గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మా దానికి 300,000 ఫీజు. తెలంగాణ ఫీజుల నియంత్రణ కమిటీ ఉంటుంది, వాళ్ళు చేసుకోవాలి. అందులో మల్లారెడ్డి ఉంటుంది, మల్లారెడ్డి ఉన్నాడు మంత్రి మల్లారెడ్డి, ఆయనకి 20 కాలేజీలు, ఆయన ప్రతి కాలేజీ 100,000 కడతావా, 300,000 కడతావా, 500,000 కడతావా అని, ప్రతి 100,000 కట్టుడు 500,000 కట్టుడు మల్లారెడ్డికే కాదు, మల్లారెడ్డి కాలేజీ. మళ్ళప్పుడు ముఖ్యమంత్రి గారి మిత్రుడు, రోజు ఆయనతో ఫస్ట్ కలిసే ముఖం సిబిఎస్ఆర్ రాజేశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన ఒక యూనివర్సిటీ తెచ్చుకున్నాడు. అంటే వనరు ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డికి అంటే వెనక స్కూళ్ళు పెట్టిన వాళ్ళు, కాలేజీలు పెట్టిన వాళ్ళు, బీసీ వర్గాల వల్ల అట్లనే ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి ఎందుకంటే కలిగింది, కులం సపోర్ట్ లేదు, ఇక్కడ సపోర్ట్ లేదు. అక్కడ ఆయా కులాలలో 100కి 85 మంది 90 మంది బాగుపడింది, వాళ్ళు లిఫ్ట్ ఇచ్చి, ఇక్కడ లేదు కదా పరిస్థితి, ఇక్కడ లిఫ్ట్ ఇచ్చే పరిస్థితి లేదు కదా. వీళ్ళు సంఖ్యాపరంగా కలిసి ఉన్నారు, ఎంతసేపటికి అగ్రకులాలు ఏం కోరుకుంటాయంటే వీళ్ళు సంఖ్యాపరంగా కలవకుండా కూడా వెళ్ళండి, కలిస్తే మన ప్రమాదం. వాళ్ళ ఓపిక, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎటువంటి చాలా ప్రమాదకరంగా ఉంటుంది, వాళ్ళ లెక్కలు అవన్నీ కూడా. ఈ సమూహాన్ని కలవకుండా చేస్తే మనకు సేఫ్, కలిస్తే మనకు ప్రమాదం. దోపిడీ చేయలేం కదా, ఇసుక శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, బ్రాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. బ్రాండ్ మాఫియా కూడా ఉంటుంది కదా, బ్రాండ్ మాఫియా అంటే ఇప్పుడు ఈ టీషర్ట్ ఉంటుంది, ఒక పద్మశాలి అన్న కొట్టింది అనుకో, తయారు చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 50 రూపాయలకు అమ్ముతాడు, ఇంకొక ఆయన బ్రాండ్ పెడతాడు ఆయన దగ్గర కొన్ని 1,000 రూపాయలకు అమ్ముతాడు, అదే బ్రాండ్ మాఫియా. ల్యాండ్ మాఫియా, నీ ల్యాండ్ ఉంటుంది, డిస్ప్యూట్ ఉంటుంది, వాళ్ళు చేసుకొని పోతుంది, నీ ల్యాండ్ వాటి పేరు మీద రాసుకుంటుంది, అది ల్యాండ్ మాఫియా. శాండ్ మాఫియా మనం తెలుసు కదా, నేరెళ్ళ శాండ్ మాఫియా 100 మంది అనుకో, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, బ్రాండ్ మాఫియా, బ్రాందీ మాఫియా, లిక్కర్ మాఫియా. ఈ మాఫియాలు ఇవన్నీ చేతుల నుంచి పోతాయి, అధికారం పోతుంది. ఇప్పుడు ఎంతోమంది ఐపీఎస్లుగా, ఐఏఎస్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా, ఎంఆర్ఓలుగా, సిఐలుగా, ఏసీపీలుగా ఎంతోమంది ఉంటారు. బీసీలకు సంబంధించిన వాళ్ళంతా లోపల పనిచేస్తారు, అంటే ప్రాధాన్యత లేనటువంటి పోస్టులో ఉంటాయి. ప్రాధాన్యత ఉన్న పోస్టులన్నీ కూడా వెలమలు, రెడ్లు, కమ్మలు, బ్రాహ్మణులు. కేవీ రమణాచారి రిటైర్ అయ్యారు, అనురాగ్ శర్మ రిటైర్ అయ్యింది, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్లకు అడ్వైజరీ పోస్ట్ ఇచ్చి. మరి డీజీపీ రాహుల్ గారికి ఎందుకు ఇవ్వలేదు, పేరవరం రాహుల్ గారికి ఏదో టూరిస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ ఇవ్వాలి కదా. మంచి అట్లనే ఉంటుంది. ఇప్పుడు డీజీపీ చేసుకున్న వీళ్ళందరూ అట్లా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటటువంటి పాలకుల వైఖరి ఎటువంటిదంటే వీళ్ళు వీళ్ళే పంచుకొని తింటారు, మనమే పంచుకొని తిద్దాం, ఇంకెవరు రాని అని వీళ్ళకి ఇచ్చేటటువంటి వెల్ఫేర్, వీళ్ళు కట్టేటటువంటి పన్ను వాళ్ళు పంచుకుంటారు, వాళ్ళ వర్గాలకు ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎంతమంది కాంట్రాక్టర్లు లేదు, మెగా కృష్ణ రెడ్డికో నవయోగకో వీళ్ళకి చెప్పారు, కమిషన్, ఫైర్ రెవెన్యూ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ చేతుల నుంచి పోతాయి. కాబట్టి ఈ వర్గాల ప్రజల్ని కలవనివద్దు,
కలిస్తే మనకు ప్రమాదం. అందుకనే మాలలకు మాలిగులకు పడపడ చేస్తారు. బీసీల గౌన్లైన గోళ్ళైన సూత్రం ఉండవు, ముద్రాసాయనకు ముందుకు కాపాడిన సూత్రం ఉండవు, సాలాయనకు విశ్వకర్మకు సూత్రం ఉండవు. అట్లనే ఒక కులానికి ఇంకొక కులానికి నిచ్చెన మెట్ల కులదొంతల వ్యవస్థ అంటే ఒక మెట్టుకు ఇంకొక మెట్టుకి ఎక్కడ కలుస్తుందా? కలవకుండా చేస్తారు. కానీ దాన్ని మనం కలిపే ప్రయత్నం చేస్తాం. వృత్తిపరం వస్తే కులాలు కులాలు అట్లనే కదా ఫామ్ అయింది. రెడ్లు ఉన్నారు, స్నేహ చికెన్ ఆ చికెన్ అంతా రెడ్డిలే కదా. అంత ఇప్పుడు అక్కడ కులా కులం అనేది ఎక్కడ వస్తుంది? ఇంతకుముందు కట్టుకోళ్ళు కూర అమ్మేది, వీళ్ళు కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు రెడ్డి ఉన్నాడు, రెడ్డి చికెన్, రెడ్డి రెడ్డి చికెన్ షాప్ అని, రెడ్డి చికెన్ మార్కెట్ అని, కట్టిక ఇది కట్టిక మటన్ షాప్ అని పెట్టుకోమని పెట్టిండేనా? అంటే ఊర్లో కట్టుకోలే దుకాణం అనుకో, కానీ కట్టుకోవాల వృత్తిని కూడా ఇది గుంజేస్తారు. బట్టల షాపులు అనేసి బట్టల షాపులు రెడ్లే పెట్టిండ్రు, వెలమలు పెట్టిండ్రు, కమ్మలు పెట్టిండ్రు, బ్రాహ్మలు పెట్టిండ్రు. నగల దుకాణాలు రెడ్డి వెలమలు కమ్మలు పెట్టిండ్రు. స్కూళ్ళు ప్రైమరీ స్కూల్ నుంచి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, హాస్పిటల్లు ఇవన్నీ కూడా నచ్చారు. హైదరాబాద్లో ఎన్ని స్కూల్ ఉన్నాయి తెలుసా? పదకొండు వేల స్కూల్లకు యజమాని ఎవరు తెలుసా? 10,600 స్కూల్లో గ్రెడ్యుయేట్ విద్యా వ్యవస్థ కూడా వాళ్ళు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఏబిఎన్ డివిజనల్ పబ్లిక్ స్కూల్ ఉంది, భాష్య విద్యా సంస్థలు ఉన్నాయి, అట్లనే నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రజలంతా కష్టపడి వాళ్ళకే కట్టేది. ఎవరికి కడతారు? పిల్లల విద్య కోసం వాళ్ళకే కడతారు. ఈరోజు ఎడ్యుకేషన్ బ్రాండెడ్ చేసేది దాన్ని కూడా, నారాయణ బ్రాండ్, శ్రీ చైతన్య బ్రాండ్, అదేందో బ్రాండ్. ఇక్కడ నిష్ణాతులైనటువంటి టీచర్లు ఉంటారు, లెక్చరర్లు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళు ఎవరు చెప్పారు? ఎడ్యుకేషన్ కాదు, నారాయణ చెప్తేనే ఎడ్యుకేషన్. ఎట్లయితే నారాయణ కాలేజీ బూస్టింగ్ ఉంటుంది? నారాయణ కాలేజీలో బూస్టింగ్ కాదు, నారాయణ కాలేజీలో శ్రీ చైతన్య కాలేజీలో ఎట్లుంటుంది అంటే 4 సెక్షన్లు ఉంటాయి, 1, 2, 3, 4 ఒక క్లాస్కి. మిగతా 3 సెక్షన్లన్నీ కూడా ఫీజులు తెచ్చిపెట్టే సెక్షన్, 4వ సెక్షన్ కూడా ఫీజులు తెచ్చిపెట్టే సెక్షన్. దీన్ని స్పార్క్ గ్రూప్ అని ఏర్పాటు చేసి ఆ స్పార్క్ గ్రూప్లో విలేజ్లలో చదువుకునేటటువంటి ఆణిమిత్యా లాంటి పిల్లల్ని చదువుకొచ్చి వాళ్ళని బాగా ప్రెజర్ చేసి చదువు, వాళ్ళకు బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. అలా ఎంతమంది వస్తారు? ఆయన నారాయణ 1, 1, 5, 3 అని చెప్తారు చూసినామా? తిప్పి కొడితే సంవత్సరంలో ఆయన దగ్గర 2 లక్షల అడ్మిషన్లు జరిగితే శ్రీ చైతన్య నారాయణలో 5 లక్షల మందిలో 3-4 లక్షల మంది అవుతారు. 5 లక్షల మంది జనరల్గా వచ్చేది 200 ర్యాంకు, 4 లక్షల మందికి 200 ర్యాంకులు, ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు, థర్డ్ ర్యాంకులు వస్తాయి. జిల్లాల స్థాయిలో, మండల స్థాయిలో, పోతే స్టేట్ స్థాయిలో ఒక ర్యాంకేగా వచ్చేది. మాకే వచ్చింది ఒక్కరిని చూపించి మిగతాదంతా మార్కెటింగ్, అది కూడా బ్రాండ్ మార్కెట్, అది కూడా బ్రాండ్ మార్కెట్. ఇదే నారాయణ కాలేజీలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అశ్లీల నృత్యాలు, అవన్నీ టేపులతో సహా నేనే బయట పెట్టినాను. డీజీపీ అనురాగ్ శర్మకు నేనే కంప్లైంట్ ఇచ్చిన, సీఎంకి ఇచ్చిన, సీఎంఏ దాన్ని పట్టించుకోలేదు. చూడండి ఎంత వివక్ష ఉంటుందంటే, నారాయణ కొడుకు చనిపోతే హరీష్ రావు 6 గంటలకి అది ఇంటికి, ఎవరిని రైతు చచ్చిపోతే పోడు. సరే ఓకే, నువ్వు నీకు ఫ్రెండ్ అయితే నువ్వు చేసుకో, నువ్వు ఈ రాష్ట్రానికి పరిపాలకుడు కదా, ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలు నీ పిల్లలు కాదా, నీ బిడ్డలు కాదా? నీ ఫ్రెండ్ కోసం పోతావు, నీ బిడ్డ కోసం రావా? అనుమన్ వాడు నాకే సంబంధం అనుమన్ తెలుస్తుంది పిల్లలకి. ఇలా నందమూరి అనుకృష్ణ చచ్చిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రముఖులంతా పోయేది బాబు. నందమూరి హరికృష్ణ గారు పోవాలి, తప్పలేదు. ఆయన ఎన్టీ రామారావు కొడుకు, హరికృష్ణ గారిని మా కూడా అభిమానం, నేను సందర్భాలు కలిసి. అదే మా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ది, ఎంత గొప్ప నాయకుడు, తెలంగాణ కోసం ఎంత త్యాగం చేసింది. కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే, హరీష్ రావు రాలే, కవిత రాలే, మరి ఎట్లా? ఇప్పుడు ఆయనకు వెంటనే 400 గజాల స్మృతి మనం ఏర్పాటు చేసింది, వీళ్ళకి ఎందుకు చేయలేదు? ఇది వివక్షత కాదా? అవును, ప్రొఫెసర్ కాసిం ఆయన అరెస్ట్ చేశారు, పరవరాన్ని అరెస్ట్ చేశారు. అక్కడ ఎవరు గొంతెత్తే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? అంటే కాసిం గారిది, వరవరరావు గారిది అది డిఫరెంట్.
అదే వాళ్ళు మావోయిస్ట్ పార్టీ కాంట్రాక్ట్ ఉన్నదండి, వాళ్ళ మీద కుట్రలు చేసి కానీ అభియోగాలు ఉన్నాయి. వాళ్ళు మేమైతే రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి సంఘాలు ఇప్పుడు సంఘం. ఏదేమైనా వరవరరావు గారిని వాళ్ళు అరెస్ట్ చేయటం అనేది అయితే మంచి పద్ధతి కాదు. కాసిం ప్రొఫెసర్ కాసిం గారు పాపం ఎస్సీ వర్గాల నుంచి ఎదిగినటువంటి నాయకుడు, ఆయన అరెస్ట్ చేయటం కూడా పద్ధతి కాదు. అరే వదిలేసారు, సరే మొన్న ఏదో బెయిల్ మీద బెయిల్కి వచ్చిన తర్వాత ఆయన చెప్పిండు క్లియర్గా, నా ఫండాది కాదు, నక్సలైట్ పార్టీకి నాకు సంబంధం లేదు, నేను పనిచేసేదే పూలే అంబేద్కర్ కోసం, నేను పనిచేసేదే పూలే అంబేద్కర్ నిజాం కోసం, అటువంటి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన క్లియర్గా చెప్పినా కూడా కులాలను చైతన్యవంతం చేయడం కోసం పనిచేస్తున్నాను చెప్పినా కూడా ఆయన ఇబ్బందులు. ఎందుకంటే రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ ఉనికిని మేము ఎక్కడ కోల్పోతాము అనేటటువంటి సందర్భం తోటి వాళ్ళు చేస్తున్నారు అనేది అక్కడ మనం చర్చించుకునే విషయం, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎవరైనా ఇచ్చేస్తారు, ఎవరినైనా ఇచ్చేస్తారు. బీసీ వర్గాల కోసం పనిచేసే నాయకులకు వీళ్ళు కూడా రేపు ముద్రలు వేయచ్చు, దాంట్లో పెద్ద ఆశ్చర్యపరచు. కానీ ఫ్యూర్లీ మనం ఇదే ఉంటుంది, మనం మానవ హక్కుల సంఘాలు కానీ వాళ్ళు నక్సలైట్ల కనుగొనే అనేది వాళ్ళ మీద అభియోగం ఉంది, దాని గురించి మేము పెద్దగా మాట్లాడలేదు. కేసీఆర్ ఉన్నది రోజు తర్వాత కూడా ఇంకొక సీఎం అయ్యే అవకాశం కనిపిస్తారు. టీఆర్ఎస్ పార్టీకి అండి కేసీఆర్, కేసీఆర్ సీఎం అవుతాడని టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆయనే అవుతాడు, బతుకున్నంత కాలం ఆయనే అవుతాడు. ఆయనకే ఓట్లు వేయాలని ఉంటుంది ప్రజలు, రేపు ఎలక్షన్లు వస్తాయి. అదే అంటున్నారు, మీరు బీసీ సీఎం అన్నారు, అది ఎప్పటికైతే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన 40 సంవత్సరాల నుంచి బీసీ సీఎం అంటున్నారు, ఇదే స్లోగన్ మీద 40 ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ మాట అంటున్నారు, ఇది జరుగుతుందా, అది అవకాశం ఉందా అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు దానికి 40 సంవత్సరాలు కొన్ని నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. 2004 ముందు బీసీలు రాయితీల కోసం వినిపించారు, 2009 వచ్చేసరికి సామాజిక న్యాయం ఎజెండా వచ్చి చిరంజీవి సామాజిక న్యాయం ఎజెండా తెరవేసి మీ మా పార్టీలు 8 సీట్లు ఇస్తాం, మీ పార్టీలు 8 సీట్లు ఇస్తాం. రాజశేఖర్ రెడ్డి 2009 మేము 100 సీట్లు ఇస్తామని ప్రకటించాము, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను 100 సీట్లు ఇస్తాను ప్రకటించింది. చిరంజీవి అయితే సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం అని అన్నారు. అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు పెద్ద పార్టీ పెట్టారు, కాసాల జ్ఞానేశ్వర్ గారు పార్టీ పెట్టారు, దాంతో బాగా చర్చ నడిచింది. ఆ తర్వాత మొన్న 2014 ఎలక్షన్లలో కూడా సామాజిక న్యాయం మీద పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ జరిగింది, ఇవ్వాలన్నారు చేయాలన్నారు ఇచ్చారు కొన్ని సీట్లు. 2012 వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో నేను 100 మందిని ఎమ్మెల్యేలు చేస్తానని ప్రకటించి బీసీలని ఓన్లీ బీసీ 100 మందిని ఎమ్మెల్యేలు చేస్తాను, ఇవన్నీ కూడా రికార్డెడ్ ప్రకటనలే కదా ఆయన పట్టింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్లకు వచ్చే వరకు సిపిఎం లాంటి ఒక జాతీయ పార్టీ, సిపిఐ లాంటి ఒక జాతీయ పార్టీ కమ్యూనిస్టు ముందుకు వచ్చి బీసీలను ముఖ్యమంత్రులుగా చేయాలి. అంతేందుకు 2014 సారీ అది ఒకటి మర్చిపోయాను, 2014 చంద్రబాబు నాయుడు ఆర్ కృష్ణయ్య గారు ఇంటికి వచ్చి తీసుకుపోయి నేను తెలంగాణలో టీడీపీ పార్టీ గెలిస్తే కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కర్నూలు సభలో ప్రకటించి ఇదంతా కూడా ఒక మెట్టు ముందుకు పడుతుంది కదా. ఆర్ కృష్ణయ్య గారు టీడీపీలో సభ్యత్వం లేదు, ఆయన టీడీపీ నాయకుడు కాదు, కాంగ్రెస్ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు కాదు. ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి మరి టీడీపీకి 2014 ఎలక్షన్లో టీడీపీ ఇక్కడ గెలిస్తే ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రిని చేస్తామని ఏదైతే ప్రకటన చేసింది కదా, గెలిస్తే అయ్యేవాడు, కాకపోతే అయ్యేవాడా లేదా మాట తప్పటివాడా తర్వాత విషయాలు వచ్చి గెలిస్తే మాత్రం ఆర్ కృష్ణయ్య గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కదా. 2019 వచ్చేసరికి బిఎల్ఎఫ్ అని బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అని చెప్పేసి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసింది. దానికి ప్రకాశ్ అంబేద్కర్ వచ్చింది, సీతారాం యెచూరి వచ్చింది, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చింది, ఇక్కడ బీసీని ముఖ్యమంత్రి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు. ఈరోజు బీజేపీ పార్టీ బీసీ కార్డుతోటే ప్రధానమంత్రి అయ్యి బీసీ ప్రధానమంత్రి అనేటటువంటి కార్డుతోటే బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు గెలిచింది ఈ దేశం. బీసీ ప్రధాని అనేటటువంటి నినాదంతో సరే ఒక్కొక్క నినాదం వెనక వాళ్ళ స్వార్థం వాళ్ళ కుట్రలు ఇవన్నీ ఉంటాయి. అంటే బీసీలు అనేవాళ్ళు ఎంత పెద్ద ఓట్ బ్యాంకు, వాళ్ళు ఈ దేశంలో ఎంత పెద్ద ప్రభావితం చేయగలుగుతున్నారు ఓట్ బ్యాంకులు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలుగుతున్నారు, ఈ దేశాన్ని ప్రభావితం చేయగలుగుతున్నారు బీసీలు, రాబోయేది బీసీ రాజ్యం 100%. ఇప్పుడు ఎవరైనా బీసీలు పడుకోకపోతే వాళ్ళ ఓటు పడుతుంది.
ఆల్రెడీ రెడ్డి రాజ్యాంగం అనేది ఆల్రెడీ ఉంది. ఎప్పటి నుంచో రెడ్డిలు ఉన్నారు సీఎంగా, ఒక 10-15 సీఎంలు ఉన్నారు ఏపీకి. కేసీఆర్ ఒకవేళ ఇప్పుడు కులం ట్యాగ్ వెలమాన్ ఉంది, కులం ట్యాగ్ పెట్టుకుంటే సీఎం అయ్యేవాడు. తెలంగాణ అనేది ఒక స్లోగన్ తీసుకొని సీఎం అయ్యాడు, కానీ కులం అనే ట్యాగ్ తీసుకొని సీఎం అవ్వలేదు కదా. ఆయన కులం లేదు కాబట్టి కులం ట్యాగ్. మీరు ఇన్ని కులాల సంఘాలు పెట్టుకున్నారు, వీటి వల్ల ఓన్లీ కుల అభిమానం తప్ప ప్రజల అభిమానం రావట్లేదు అనేది. ప్రజలే కులాలు కాదండి, ప్రజలే కదా కులాలు, అంతా ప్రజలే కదా. ఇప్పుడు మీ 112 కులాలు బీసీ అన్నారు, ఓసీలు ఎస్సీ ఎస్టీ మీకు ఏం కదా, వేస్తారు ఎందుకే ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంటారు కదా. ఎందుకుంటారు బీసీల పార్టీ పెట్టినప్పుడు 112 సీట్లు ఉంటే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి ఇచ్చిన నిజవర్గాలు వాళ్ళకే ఇస్తారు కదా. బీసీ ఓపెన్ లో బీసీలు చేస్తారు కదా, రెడ్లకు కూడా సీట్లు ఇస్తారు. ఇట్లా ఉండదు, బీసీ పార్టీ అనగానే బీసీల కోసమే ఉండదు. బీసీ పార్టీ అనగానే బీసీల పార్టీ అంటే ఎట్లా, ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ నియోజక సమాజ్వాదీ పార్టీ, ఆయన బీసీ నాయకుడు, బీసీల కోసం చేయగలిగిండు, సమాజం కోసం చేయగలిగిండు, సంపన్న కులాల కోసం చేయగలిగింది, లలిత ప్రసాద్ యాదవ్ చేయగలిగింది, ఇక్కడ డిఎంకే ఉంది కరుణానిధి గారు, వాళ్ళు చేయగలిగింది కదా. మేము అనేది ఆ స్థాయి నాయకత్వం. మీరు అనేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు రెడ్లను మేము రెడ్లమని చెప్పుకుంటారు, కానీ ఆయన తెలంగాణ కులమని చెప్పుకుంటున్నారు. కొత్త కులాన్ని సృష్టించింది ఆయన, ఏ కులాన్ని సృష్టించింది ఆయన, తెలంగాణ కులం అంటే తెలంగాణ తెలుగు తల్లి తెలంగాణ తల్లి, అది మన ఆత్మగౌరవ విషయం. సరే దాన్ని మనం గౌరవిస్తాం, తెలంగాణ తల్లి అంటే మన తల్లి కదా, మన తెలంగాణలో పుట్టిన బిడ్డ. కేసీఆర్ గారు కొత్త కులాన్ని పెట్టిన తెలంగాణ కులం సృష్టించింది మాత్రం కేసీఆరే. అయితే కేసీఆర్ గారు కొత్త నినాదం తీసుకొచ్చి నా కులం తెలంగాణ కులం, ఆయన ఒక్కరికే కులం సర్టిఫికెట్ ఇవ్వాలి తెలంగాణ కులం, ఎవ్వరికి కేసీఆర్ కూడా కుల సంఘం ఉంటుంది కదా, కులం ఉంటుంది కదా కేసీఆర్ కుల సంఘం, లేదా ఈ వేటనాలు ఉంది కదా ఉంది కదా, రెడ్ల కుల సంఘం ఉంది కదా, కమ్మల కుల సంఘం ఉంది కదా. ఇలాంటి ఎప్పుడు పెట్టి కుల సంఘాలు 100 ఏళ్ళ కింద పెట్టి ఇవాళ రాజ్యాంగంలో కూర్చో, మేము వస్తాం, మాలో చైతన్యం జరుగుతుంది, మా దాంట్లో చదువుకున్న పిల్లలు ఇప్పుడిప్పుడే అమెరికాకు పోతున్నారు, ఇప్పుడిప్పుడే విదేశాలకు వెళ్తున్నారు చదువుకోవడానికి, వాళ్ళందరినీ కూడా వనరులు సమకూర్చుకుంటున్నారు. మా దాంట్లో కూడా పెద్ద లీడర్ వస్తాం, ముఖ్యమంత్రి అయితే మేము దగ్గర ముఖ్యమంత్రి చేస్తాం. బీసీ వర్గాలకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు అన్యాయమే జరుగుతుంది బీసీ వర్గాలు. సరే, ఈ అన్యాయం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉండేటివే, ఎప్పుడు అది మనం కలిసిపోతున్నాయి కదా. రాజ్యాధికారం అనేది మనం సాధించాలి, పోరాడి సాధించుకోవాలా, లేకపోతే నాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి అన్ని సీట్లు అని పార్టీలను బట్టి ఆడుకో పోరాడి బీసీలు ఎన్ని రోజుల్లో సీట్లు ఆడుకున్నా ఎవడిగాడు. రాజ్యాధికారం అనేది మనం పోరాడితే వచ్చేది, కానీ మీరు నాకు ఈ సీట్లు ఇస్తే బాగుంటుంది అంటే సీట్లు ఇస్తారు. అంటే వేరే పార్టీలలో మీరు అనేది వాస్తవమేనండి, వేరే పార్టీలో ఉండేటటువంటి నాయకులు వాళ్ళు ఎలక్షన్ల ముందర కుల సంఘం మీటింగ్ పెట్టడం, 100,000 మందినో 200,000 మందినో గ్యాదర్ చేయడం, ఆయా పార్టీలో టికెట్లు అడుక్కోవడం జరుగుతుంది. అది అలాంటిది కాదు కదా, తెలంగాణ బీసీ సంఘం సంక్షేమ సంఘం రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. అంటే మీరు ఈ సంఘాల్లో ఉండేటటువంటి చైతన్యాన్ని ప్రజల్లో తీసుకుపోయి సంఘం నాయకుడుగా మన వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు, చేసే కాడి వరకు నడుస్తున్నారు. పార్టీలలో ఉండేటటువంటి వాళ్ళు ఈ కార్డును ఉపయోగించుకుని సీట్లు తెచ్చుకునే ప్రయత్నం, అట్లా రాజ్యాధికారం రాదు. సీట్లు తెచ్చుకుంటాము అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు మీరు, ఇంకా మేము పోరాడే మేము సీఎం అవుతామనే కాన్సెప్ట్ పార్టీని పట్టుకు కాంగ్రెస్ పార్టీ ఉంటారండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారంటే బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఉంది, అది ఒక నేషనల్ పార్టీ. ఇప్పుడు అక్కడ మొత్తం డామినేషన్ ఉంటుంది రెడ్డిస్ ఉంది, అంటే రెడ్డిలందరూ జమ అయ్యి ఆ పార్టీని రూల్ చేస్తున్నారు కదా. అట్లా కేసీఆర్ ఉన్నాడు, టీఆర్ఎస్ ఒక పార్టీ పెట్టాడు, అప్పుడు అందరూ ఉన్నారు ఆయనకి, ఆయనతో పాటు సమూహంలో అందరూ చాలా మంది ఉన్నారు వేరే వేరే కులాల నుంచి. కానీ ఒక వెల్మ కులం అనేది వెళ్తుంది టీఆర్ఎస్ పార్టీ, ఆయన ఫౌండర్ అయిపోయింది, ఆయన సొంత పార్టీ ఇంటి పార్టీ అయిపోయింది. అట్లా బీసీ కూడా తెలంగాణలో బీసీ పార్టీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మేడం? ఇప్పుడు ఆల్రెడీ బీసీ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో, లేవని కాదు, వనరులు లేక ఆర్థిక వనరులు లేక ఇవన్నీ కొన్ని ఇబ్బందులు మన ప్రజలలో ఉండేటటువంటి చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెరుకు సుధాకర్ గారు అని ఒక సీనియర్ మనసు చాలా పెద్ద లీడర్, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన కంటే గొప్ప కొట్లాడిన జైలు కూడా పోయినాడు, జైలు కూడా పోయినాడు పీడీ యాక్ట్ పెట్టి అన్న మీద.
కేసీఆర్ కు సమగుజ్య డాక్టర్ డాక్టర్ ఆయన ఎంతో మందికి ఫ్రీ ఆపరేషన్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీగా మందులు పంచుతారు ఆయన వృత్తంత పేదల కోసం చేసి అటువంటి వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీకి ఫౌండర్ ఆయన కేసీఆర్ అంటారు ఆయన కూడా అంతే టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ స్థానం ఎందుకు ఆయన స్థానం కూడా అంతే దాదాపుగా అంటే ఫౌండర్సే కదా రాజ్య అధికారం వచ్చే ముందర ఆయన పక్కకు తప్పించారు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చే ముందర ఎందుకు తెలుసా ఈయన ఏ రోజు ఈయన చైతన్యవంతుడు ఎన్నో ఉద్యమాలు చూసిండు వాళ్ళ కుటుంబం కూడా ఉద్యమ నేపథ్యం వాళ్ళ నాన్నగారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మంచి రచయిత అన్న కూడా చెక్ సుధాకర్ గారు కూడా మంచి పోయేది బాగా రచిస్తాడు రచనలు చేస్తాడు ప్రశ్నిస్తాడు ఇటువంటి వ్యక్తులు నా పక్కన ఉంటే నా ఉనికికే ప్రమాదం ఏ రోజుకైనా నా ఉనికిని నేను కాపాడుకోవాలంటే నా పక్కన నేను చెప్పిన వాళ్ళు ఉండాలి తను చెప్పిన వాళ్ళనే పెట్టుకుంటాడు కేసీఆర్ గారు తప్ప చెక్ సుధాకర్ లాంటి గొప్ప వ్యక్తుల్ని ఇకపోతే పాపం రెడ్లలో అయినా ఇన్నయ్య లాంటి గాలి ఇన్నయ్య లాంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఎక్కడ నిజం తీయలేదు కదా అంటే వీళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి అధికారాన్ని కేంద్రీకృతం చేసుకోవడం కోసం వాళ్ళ కాడనే పెట్టుకోవడం కోసం వన్ మ్యాన్ ఆర్మీ ఉండటం కోసం తెలుగు కలవాళ్ళు పక్కకు జస్టిస్ ఈయన జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక పార్టీ పెట్టింది ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి లేవని కాదు కానీ వీళ్ళందరినీ ఒక వేదిక నేను తీసుకొస్తాం ఒక నాయకత్వాన్ని నిలబెడతాం అందరితోటి ఓట్ బ్యాంక్ రాజకీయాలు నేర్పిస్తాం బీసీల రాజ్యాధికారం చెప్పేట్టుగా చేస్తాం బీసీల రాజ్యాధికారం అంటే కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని పెట్టిందనుకో బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీని పెట్టినట్టే ఉంటుంది బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీని పెట్టింది కదా ప్రధానమంత్రి మోడీ గారు ఎవరి కోసం పనిచేస్తారు మళ్ళీ బీజేపీలో ఉండేటటువంటి బ్రాహ్మణుల కోసం అగ్రకులాల కోసం పనిచేసింది మా కోసం పనిచేయలేదు కదా మోడీ గారు ఇప్పుడు మోడీ గారు గొప్పోడు బీసీ నాయకుడు మళ్ళీ ఎవరు గొప్పడుచు ప్రధానమంత్రి మోడీ గారు గొప్పోడని ఎవరు పోగొడుతున్నారు ఇక్కడ ఉండేటటువంటి రెడ్డి వర్గాలు ఖమ్మ వర్గాలు వెలమలు పోగొడుతారు ఎందుకు వాళ్ళ ప్రయోజనం ఆయన దగ్గర ఉంటుంది దాన్ని మనం గుర్తుంచుకోవచ్చు అంటే ఒకవేళ తెలంగాణలో బీసీ పార్టీ అని వస్తే లీడర్ ఎవరైంది ఇప్పుడైతే బీసీ పార్టీ వస్తే ఆర్కృష్ణయ్య గారే నేను తెలిసి నేను ఏం చెప్తున్నానంటే ఆర్కృష్ణయ్య గారు సుదీర్ఘంగా పనిచేశారు బీసీల కోసం ఫస్ట్ నుంచి 45 సంవత్సరాల నాడు మొదలుపెట్టి ఈరోజు వరకు ఆయన ఉన్నాడు లైవ్లో ఉన్నాడు తిరుగుతున్నాడు కష్టపడుతున్నాడు పెద్ద మనిషి ఒకవేళ బీసీ పార్టీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆర్కృష్ణయ్య గారు తప్ప ఇంకెవరికీ పడలేదు బీసీ నాయకుడి మొన్న కాంగ్రెస్ కూడా ఆర్కృష్ణయ్య గారు ఎందుకంటే ఆయన పెద్ద మనిషి ఫస్ట్ నుంచి కూడా ఆయా వర్గాల కోసం కృషి చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గాల్లో మాదిగల్లో మందకృష్ణ మాది గారితో బీసీలలో ఆర్కృష్ణ కూడా అట్లనే ఆయనకే అవకాశం బీసీతో ఆ తర్వాత చివరిగా ఎస్పీటీ ప్రకృతి మీకు బీసీలు నేను బీసీలు చాలామంది చూస్తుంటారు మీ ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఓన్లీ బీసీస్ మిత్రులందరికీ నమస్తే ఎస్పీ టీవీని మనం అందరం కూడా బీసీలందరం కూడా బాగా చూడాల్సింది ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనకు సంబంధించినటువంటి భావజాలాన్ని మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ ఎస్పీ టీవీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నా జై బీసీ జై జై బీసీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్కారం బీసీ రాజ్యాధికారం కోసం బీసీ యువకులంతా కూడా కలిసి నడుము బిగించాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ఎన్ని అగ్రకుల పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా అవి అద్దె కొంపల్లో ఉన్నట్టుగానే ఉంటుంది సొంత ఇంటికి రావాలి ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కరు వాపసి అన్నాడు బీసీలు కూడా తమ సమాజాన్ని చైతన్యవంతం చేసుకోవడానికి తన ప్రజలందరినీ ఎంపవర్ చేసుకోవడానికి ఓట్ బ్యాంక్గా మలుచుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా కలవకుండా ఎవరికి వాళ్ళుగా ఉంటే ఇట్లనే ఇంకా 100 ఏళ్ళైనా ఈ బానిసత్వంలోనే ఉండాలి బానిసత్వం నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు మనం బానిసత్వంలో ఉన్నాం మనకు రాబోయే తరాలు కూడా ఈ బానిసత్వం నుంచి విముక్తి కావాలని చెప్పి దానికి మీ అందరి సహకారము మీ అందరి సపోర్టు మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ జై బీసీ జై జై బీసీ సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని సాధిద్దాం సాధిద్దాం ఆనెస్ట్ టాక్ విత్ ఈశ్వర్ శరత్ సబ్స్క్రైబ్ ఈఎస్పీ ఛానల్ ఈఎస్పీ టీవీ తెలుగు ఛానల్స్ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి భావజాలాన్ని
మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ ఎస్పీ టీవీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాను.